సుశీలమ్మ గారును కోటేశ్వరరావు దంపతుల యొక్క చక్కటి వాళ్ళ యొక్క ఆదరణతోటి ఇక్కడ రెండు ఇంద్ర సింహాసనాలు లాంటి, ఎంత వైభవంగా రాశారంటే అక్కడ ఇంద్ర సింహాసనాలు లాంటి ఆ సింహాసనాలు ఏర్పాటు చేసి చిన్నజీయ స్వామి గారిని, గోపాలాచార్య స్వామి గారిని అంత అసలు ఎలా ఉందంటే నాగే వర్ణించిన విధానం కళ్ళకు కట్టినట్టు అలా కనపడుతుందండి అప్పుడు జరిగినటువంటి వృత్తాంతం. అలాంటి సింహాసనాల్లో వారిని వెంచం చేశారు, పూల రథం మీద పూల వాహనాన్ని కురిపిస్తూ అలా తీసుకెళ్లి మరీ కూడా చేశారు. అక్కడ బంగారు పుష్పములతోటి పూజ చేశారు, అది రాసినటువంటి గొప్పదైనటువంటి అంటే ఇక్కడ వాళ్ళ గోష్ఠి వాళ్ళ యొక్క నిష్ఠ ఎంత గొప్పదైందో దాసులకి తెలిసిపోయింది అన్నమాట. దాసులు గుంటూరు రావాలని అనుకోవడానికి నిజంగా అసలు ఇది ఒక విధం రావాలనుకోవడము, ఈ విషయం తర్వాత గుంటూరు రావాలి మీరు చేసినటువంటి సన్మాన విషయం తెలియడము ఇంకా ఆనందాన్ని ఉత్సాహం కలిగేలాగా అసలు ఇలాంటి గోష్ఠియా, ఇలాంటి గోష్ఠి ఒకసారి సేవించకపోతే దాసరాల జన్మ తరించలేము అన్నట్లుగా గోష్ఠిని సేవించడం కోసం స్వామి వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని తమ యొక్క ఆచార్యుల పట్ల కృతజ్ఞత ఆవిష్కరణగా చేస్తున్న సభకి దాసరాలు వచ్చి తన యొక్క కృతజ్ఞత ఆవిష్కరణ చేసుకోవాలి అనేటటువంటి దీక్షతోటి ఇక్కడికి రావడం అంటూ జరిగింది అన్నమాట. అయితే అలాంటి మన ఆచార్యులు ఎంత వైభవాన్ని కలిగినటువంటి వారు, అలా ఆచార్యులు వైభవం కలిగిన వారు, అలా జరిగే కార్యక్రమం జరిపించేటటువంటి స్వామి వారు అంటే వైభవం కలిగిన వారు, ఇక్కడ గోష్ఠి వాళ్ళు ఎంత వైభవం కలిగినటువంటి వారు, అలాంటి గోష్ఠులు ఇవ్వడం దాసరాలు ఇలా మాట్లాడగలగడం అనేది చాలా అదృష్టమండి. ఇవాళ మనం చెప్పుకున్నాం ఇందాక స్వామివారు మనకి చెప్పినటువంటి అష్టోత్తర శతనామావళి ఉంది, ఆ శతనామావళిని శ్రీభాష అప్పలాచార్య స్వామి వారు అనుగ్రహించారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆ యొక్క అష్టోత్తర శతనామం తనయని కూడా వారి భగవద్విష కాలక్షేపం అయిన తర్వాత వారు అనుగ్రహించినటువంటి తనయని కూడా అది కూడా వారే అనుగ్రహించారు శ్రీభాష అప్పలాచార్య స్వామి వారు. అందులో వారు ఎంతో చక్కగా తాతగారి యొక్క విషయాలన్నీ కూడా కళ్ళకు కనపడినట్లుగా చక్కగా అలా వర్ణించారు. అయితే అటువంటి చక్కగా అష్టోత్తరంతో స్వామివారు ఇందాక మన యొక్క ఆచార్యులకి చక్కగా అర్చన చేశారండి. ఎంత ఆనందం కలగాలి, దాసరాలకి ఏడుపు వచ్చేసిందండి, ఎంత ఏడుపు వచ్చేసింది. ఎందుకు అలా చెప్పింది అని అంటే స్వామివారు విన్నపం చేసే విధానం అలా ఉందండి. అష్టోత్తరం ఎవరి మీద చదువుకుంటారు ఎలాగండి, ఎవరైనా అష్టోత్తరం చెప్పేసినప్పుడు రామాయణ మహాభోగాలు అష్టోత్తరం ఉంటే గోదావరి ఇలా ఒక వెళ్ళిపోతాం తప్ప ఇంతలాగా ఇంత ప్రేమతోటి ఇంత ఆర్తితోటి అసలు ఎవరంటే అంత చక్కగా చదువుతారు. అలా స్వామివారు విన్నపం చేస్తుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రామానికి ఆ ఆచార్యుల యొక్క రూపం కళ్ళ ముందు అలా కనపడిపోతుంది, వారు చేసినటువంటి ప్రతి చేష్ట కూడా అలా దర్శనమైపోతుంది, అలాగా ఆ హృదయం ద్రవించిపోయింది. అలాంటి గొప్పమైనటువంటి ఆ నామాల్లో కొన్ని నామాల్ని ఒక్కసారి మనం మళ్ళీ తెలుసుకుందామని ఓం గౌతమ అన్వయ సంజాతాయ నమః అన్నారు. ఏమన్నారు, గౌతమ అన్వయ సంజాతాయ నమః. ఎలాగైతే కూడా ఆ రామచంద్ర స్వామి అవతరించి తన యొక్క తల్లి అయినటువంటి కౌశల్యాదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేశారన్నారో అలా వీరు కూడా తమ యొక్క వంశాన్ని ప్రకాశింపజేసినటువంటి వారుగా మన గోపాలాచార్య స్వామి వారు చక్కగా ఆ యొక్క గౌతమ గోత్రముతో చక్కగా వంశంలో ఆ వంశాన్ని చక్కగా ఉద్ధరించడానికే వచ్చినటువంటి వారిగా వారు అవతరించారు. ఇక వీరు కృపాని ధ్యేయ నమః, వారి యొక్క కృప ఎంత వస్తే ఏదో మన కృపా మాత్ర ప్రసన్నాచార్యులు అని మన రామాంజుల వారిని చెప్పుకుంటామే అంటే మనల్ని ఆ విధంగా వీరు ఆచార్యులే వెళ్ళి వారి శిష్యుల్ని మనకి స్వామివారి ఇందాకే అనుగ్రహించారు. వారి సమీపాన్ని వెళ్ళి మరి మీకు మేము పాఠాలు చెప్తాము, యొక్క ప్రబంధాలు ఎంత గొప్పవండివి, ఇవన్నీ రహస్య గ్రంథాలు. ఈ కాలంలో లాగా కాదండి, అలాగే ఏం చెప్తారు ఓరా అన్వయ్య అంటారు, ఒక ఆచార్యులు ఒక శిష్యులకి, ఒక ఆచార్యులు ఒక శిష్యులకు మాత్రమే అలా చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా తర్వాత ఇలా ఒక్కొక్కళ్ళు అనేక మందికి చెప్పుకుంటూ వస్తూ ఉంటే అవి కూడా ఎలాగా ఒక ఎంతో వైదికమైన దీక్ష, మన వైదికమైనటువంటి రూపముతో కూర్చుని ఉండాలండి, అలా కూర్చుని ఉండాలి, అలా కూర్చున్న చోటు నుంచి అదేవిధంగా కదలకుండా వినాలి. ఈ మధ్యలో అలా ఇలా అని చెప్పేసి మధ్యలో లేచి వెళ్ళడం ఇలాంటిది ఏం కాదు, అలాగే వైదిక రూపధారణ ఉండి తీరాలి. ఇందాక స్వామివారు అనుగ్రహించినట్లుగా
మన యొక్క గోపాల చరస్వామి వారు ఎవరైనా సరే కొంచెం ఎక్కడ కూడా మార్గం తప్పినా కూడా దాన్ని ఊరుకునేటటువంటి వారు కాదు. అలాగ ఉండేటటువంటి ఆ సందర్భంలో వీరి కృపతోటి వారి దగ్గరికి వెళ్ళి మీకు ప్రబంధాలని మేము కటాక్షిస్తాము మీకు వీలైనటువంటి సమయంలో అంటే ముందుగా వాళ్ళలో తర్వాత మనకి స్వామి వారు ఏమనుగ్రహించారు మళ్ళీ వారే మారిపోయి స్వామి మేమే వచ్చి సేవిస్తాము అనేటటువంటి విధంగా వాళ్ళలో మార్పుని తామే స్వయంగా తెచ్చి మరి వాళ్ళని ఉజ్జీవింపజేయడానికి ప్రయత్నించినటువంటి వారిగా ఆ విధంగా గొప్ప కృప కలిగినటువంటి వారిగా మనకి తెలుస్తుంది. ఇక ఇలాంటి స్వామి ఇన్ని చక్కటి కార్యాలు ఇవన్నీ చేయగలిగారు ఎంతమందిని పండితులుగా ఇలా తీర్చిదిద్దగలిగారు అని అంటే మరి వారు మంగాంబ వల్లభాయ నమః అని మంగాంబ వల్లభులు అవ్వడమే కదా అంటే నాయనగారు యొక్క అమ్మగారి పేరు మనకి అలివేలు మంగమ్మగారు అమ్మగారు అంటే మన యొక్క స్వామివారి ధర్మపత్ని వారి ఎంతో ప్రేమగా అందరినీ కూడా శిష్యులందరినీ కూడా వారిని దగ్గర తీసి వారికి సాపాట్లు పలహారాలు ఇలాంటివన్నీ కూడా వారి పానీయాలు కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి ఉదయం తీర్థం అవ్వగానే కూడా శ్రీపాద తీర్థం తీసుకుని పెరమాల తీర్థం తీసుకోగానే తీసుకునే తీర్థాలు ఇంకా కొన్ని ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఎవరికి ఏం అవసరాలు ఏమిటా అనేటటువంటి కూడా గమనించి వారు చక్కగా వారు అలా చేసేటటువంటి వారు అనమాట నాయనమ్మ గారు. అదే విధంగా వారు ఆ నాయనమ్మ గారు అలా ఉండబట్టి మంగమ్మ వల్లభులు అవ్వబట్టి వారు ఇంకా చక్కగా అలాగా చక్కగా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత అదే తనంతో మన అమ్మగారు వాళ్ళందరూ కూడా అదే విధంగా అనమాట వచ్చినటువంటి శిష్యులకి తాతగారు కొంతమందిని మన స్వామివారు పూర్వాశ్రమంలో దాసరాలకి బాగా అప్పుడు బాగా తెలుసు అనమాట స్వామివారు పూర్వాశ్రమంలో స్వామివారు కృష్ణమాచార్య స్వామివారు వీళ్ళు అక్కడ ఉండి అధ్యయనం చేయడానికి వచ్చినప్పుడు ఏం చెప్పేవారంటే మన స్వామివారు ఇగో నమ్మ వాళ్ళకి రెండే ఇడ్లీలు పెట్టారు అక్కడ లేవో పొంగలి ప్రసాదం ఉంటుంది అయినా సరే వీళ్ళిద్దరిని పిలిచి లోపలికి రమ్మని వాళ్ళకి ఇడ్లీ ప్రసాదం ఇవ్వాలి అంటే ఎన్ని ఇవ్వాలి రెండే ఇడ్లీ వీళ్ళకేమో బాగా మొహమాట వేశారు అమ్మగారు మొన్నటిదాకే కూడా 2 సంవత్సరాలు ఇప్పటి వరకు అమ్మగారు నిచ్చేస్తున్నారు అప్పటి వరకు కూడా మరి ఎప్పుడు నిత్యము సాంబారు తలుచుకోండి ఇడ్లీ తిన్నప్పుడల్లా మీరు తలుచుకున్నారు రెండే ఇడ్లీలు అనేవారు ఆ తాతగారు మాకు రెండింటిని వాళ్ళకి ఇవ్వాలంటే చాలా మొహమాటంగా ఉండేది అని అంటే చూడండి ఆ శిష్యుడు ఆహారం ఎంతవరకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మళ్ళీ తాను కాలక్షేపాలు కూర్చోవాలి కానీ అలా మళ్ళీ వాళ్ళ దేహము ప్రధానమే ఏమంటారంటే ఆచార్య శిష్యునుడిగా దేహ ఆత్మయాత్రై ఆచార్యం పేరు ఇక్కడ వల్ల ఆచార్యునుడిగా దేహ యాత్రై శిష్యం పేరు అక్కడ వల్ల అంటారండి. ఇక్కడ వారు ఏం చేసేవారు శిష్యుల యొక్క దేహయాత్రను కూడా వారు రక్షించేటటువంటి వారు అనమాట. దాని గురించి మళ్ళీ మీరు పాపం పొంగలి తీసుకుంటే ప్రసాదం పడదని మళ్ళీ పిలవాలి మళ్ళీ ఇంటి ప్రసాదం ఇవ్వాలి మళ్ళీ ఆ ప్రసాదం కూడా ఒక అది అంతా అలాగా నాయనమ్మ గారు కానీ తర్వాత మా మేనత్త ఇందాక చెప్పారు కదా నా అమ్మగారు చూడమని అమ్మగారు కానీ వారి అమ్మగారు వీరిలా వారిని చక్కగా చూస్తూ ఉండేటటువంటి వారు అలాగ వారు నాయనమ్మ గారు ఇందాక మనకి స్వామివారు మరొక విషయం చెప్పారండి వారు గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలాగా ఉంటారు. ఆ మాట స్వామివారు చెప్పారనంటే ఇంకా ఆ మాట నిజం ఇలా అంటానికి కూడా మనకేం అవకాశం లేదండి. వారు చెప్పారు ఇంకా అంతే అని చెప్పారు ఎలాగా నిజంగా అనేవారండి స్వామివారు గోపాలాచార్య స్వామి వారు 4 కుమార్తెలు చెప్పారు కదా ఆ 4 నాన్నగారు ఒక కుమారులు 4 కుమార్తెలు 4 కుమార్తెలకు వివాహం చేయాలంటే వీరికి ఏం పట్టించుకునేవారు కాదు కండి మన స్వామివారు అన్ని పాపం అమ్మ అమ్మగారే మన మంగమ్మ గారు అమ్మమ్మ నాయనమ్మ గారే వారే ఇంకా పాప సంబంధాలు చూసి అన్నీ మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చి వేరు చేసి కొంచెం మీరు పాపాలు కడిగి వెళ్తారా అని అడిగితే అప్పుడు వారు వివాహానికి మిగిలిన వాళ్ళు వచ్చినట్టు వచ్చేవారండి. అలా వచ్చి వారు వివాహాలు అలా వారు జరిపించి వెళ్ళేవారు. అంతలాగా మంగమ్మ వల్లభులన్న మాట నిజంగానండి అంత నాయనమ్మ గారికి అంత గొప్పతనం అనేటటువంటిది అక్కడ ఉంది. అలాంటి గొప్పతనం కలిగినటువంటి వారిని కలిగినటువంటి వారు ఇలాగా ప్రతి చోట కూడా మనం చెప్పుకున్నాం విశిష్టాద్వైత సిద్ధాంత సభ నిర్వహణ అలా చూడండి విశిష్టాద్వైత సిద్ధాంత సభని నిర్వహింపజేసినటువంటి ప్రారంభించి అవి అందరికీ కూడా వాటి ద్వారా అనేక మంది శిష్యుల్ని అనేక మంది పండితుల్ని ప్రధానంగా లోకానికి పరిచయం చేశారు. లోకులందరూ కూడా మామూలుగా పాఠాలు వచ్చి చదువుకోండి ఇలా అష్టాదశ రహస్య గ్రంథాల్లో మరొకటి చెప్తామంటే మాకు సమయం లేదండి మేము రాలేదండి రాలేమండి ఇలా అంటూ ఉంటారు కదా మీకేం పర్వాలేదు
మీకు చక్కగా ఇక్కడ ప్రవచనాలు ప్రసాదాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు రండి, వినండి, హాయిగా అలా కూర్చుని సేవించి వెళ్ళండి చాలు అంటూ ఇలా విశిష్టాద్వైత సంప్రదాయ సభలన్నింటినీ కూడా చక్కగా వారు ఏర్పాటు చేసి విషయాలన్నీ కూడా అందరికీ కూడాను తెలియజేస్తూ ఉండేటటువంటి వారు శిష్యవత్సల ఆయ నమ అని అనుకున్నాం. నిజంగా ఎంతో వాత్సల్యం అనేటువంటి శిష్యుల పట్ల వాత్సల్యం అనేది ప్రతి ఒక్కరి విషయంలో చూస్తామండి. ఎక్కడిదాకా ఇంట్లో పెద్ద పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా కూడా అందరి విషయాలు కూడా మనవులు మునిమనవులు అందరి దాకా కూడా ఇలా ఎవరైనా ఏమన్నా చదువుకుంటారు చదువుకోవడానికి వస్తారు అంటే చాలండి, చాలా ఆ వారి ఎందు ప్రేమను కనపరుస్తూ ఉండేటటువంటి వారు అలాంటి చక్కటి వారు. నానా దేశ ఆగత అనేక అత్యాశ్రిత పదాంబుజాయ నమః, ఇది కూడా మనకి ఇందాకే చెప్పారని అనేకమైనటువంటి జీయరులందరూ కూడా వారిని చక్కగా సేవించినటువంటి వారుగా ఉన్నారు. బహుగ్రంథ నిర్మాత్రే నమః అన్నారంటే మరొక నామం, అనేక గ్రంథాలు వారు రచించారు. అందులో దాసుగారికి పక్క 115 గ్రంథాలు లభించాయి. దాసుగారికి పీజీ ఎంఏ తెలుగు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆలోచన కలిగిందనమాట, తాతగారి ప్రబంధాలు అసలు ఏమున్నాయో ఏమిటో కూడా మనకేం తెలియదు, తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దానికి ఏదో ఒక ఒకటేదో ఒక కారణం చెప్పుకోవాలి. ఏం చేయాలంటే ఎంఫిల్ అనేది ఒకటి చేద్దాము అనేటటువంటి ఆలోచన అనమాట. దాంతో ఎంఫిల్ చేద్దాం, తాతగారి పుస్తకాల గురించి విశిష్టాద్వైత విశ్వజనీయత ఓ వెలికి చర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారి రచనలలో విశిష్టాద్వైతము విశ్వజనీయత అనేటటువంటి ఒక పేరుతోటి అలా చేస్తే కనీసం కొన్ని గ్రంథాలని అలా కనీసం కళ్ళతో చూడడానికన్నా ఒకసారి అలా చదవడానికి బుద్ధిస్తం ఎలాగో ఉందండి దాసుగారికి, ఏమంత జ్ఞానం కలిగింది ఏం కాదు దాసుగారు. కాకపోతే అలా ఒకసారి చూడటం అన్న అవుతుందా చదవడం అవుతుంది కదా అని దాన్ని టాపిక్గా తీసుకుని ఎంఫిల్ చేయాలంటే పిహెచ్డీ చేద్దామని సంస్కృత విద్యాపీఠానికి వెళ్తే వారు అన్నారమ్మా మీ తాతగారి ప్రబంధాలు తెలుగులో ఉన్నాయి ఇక్కడ ఎలా చేస్తానంటే, అయితే నాకు పిహెచ్డీ వద్దండి ఎంఫిల్ అయినా చాలు ముందు అప్పుడేంటి ఎంఫిల్ తర్వాతే పిహెచ్డీ చేయడం అనే రూల్ ఉంది కాబట్టి ముందు ఎంఫిల్ చేసేసి తర్వాత అప్పుడే చేయొచ్చని దాని టాపిక్ తీసుకుని అది చేయడం జరిగిందనమాట. వీరు బహుగ్రంథ ఎంత ఎలాంటి గ్రంథాలండి, అమ్మో వీరు ఇంత పండితులు అంటున్నారు, ఇంత ఆచార్యులు, ఇంత గొప్పవారు అంటారు, ఎంతెంత పెద్ద గ్రంథాలు రాశారు, ఏం రాశారు, ఏం అక్కర్లేదు, వైష్ణవుడికి అక్కరదువా, దేవుడు అంతటా ఉన్నాడు అని అంటూ ఇలా చెప్తూ వారు చిన్న చిన్న మాట్లాడి దేవుడు అంతటా ఉన్నాడు ఆహా ఉన్నాడని అంటారా, ఎలాగండి ఎలా చెప్తారండి, మన నీళ్ళల్లో ఏం చేస్తాం, ఉప్పు తీసుకెళ్తాం లవణం, ఆ లవణాన్ని ఏం చేస్తామండి నీళ్ళల్లో కలిపేస్తామండి, కలిపేసిన తర్వాత మళ్ళీ మనకు అందులో కనపడుతుందా అండి, కనపడదు, ఎలా తెలుస్తుందండి, రుచి టేస్ట్ అంటారు కదా రుచి, ఆ రుచి ద్వారా మనం తెలుసుకో అలా భగవంతుడిని మనం భావన ద్వారా మన యొక్క అనుభూతి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఎంత తేలికగాను. అలాగే వైష్ణవుడు కాగోదు ఈ గ్రంథాన్ని చూసేటి మనకి రాజమండ్రిలో మానస డాక్టర్ పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని, కవి రామారెడ్డి గారు అనేటటువంటి వారు వెంటనే తాము సమాసరణాలు అయిపోవాలని చెప్పేసి స్వామిని ఆశ్రయించాలని గడిగడ్డ పాలను వెతుక్కుంటూ వచ్చి మరీ వారు వీరికి శిష్యులు అయిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఎందుకు ఈ అష్టాదశ రహస్య గ్రంథాలు ఉన్నాయే, ఈ విషయాలన్నీ కూడా చిన్న చిన్న ప్రబంధాల రూపంలో అచ్చిరాది మార్గం అని కానీ సాధు పరిప్రమణ ప్రమాణ శేఖర మన స్వామి యొక్క తత్వ శేఖర తెలియకండం అని అని చెప్పి చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో అనమాట. అక్కడ మేము సాధు పరిప్రాణ తెలియ సోమ్నో అంటారండి మన తిరుమంత్రాలు మనం అవి సేవిస్తూ ఉంటే అక్కడ వస్తూ ఉంటాయి ఈ మాటలు. అలాంటివన్నీ కూడా విషయాలు చిన్న చిన్న ప్రబంధాలుగా చక్కగా అందించారు. వాటితోటి పాటు గంభీర్యమైనటువంటి గాంభీర్యమైన అర్థాలు కలిగినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఈ భగవద్విషయం వీటికి సంబంధించి శాస్త్రగీతి అనే పేరుతోటే దాని ఇందాక మనకు స్వామి వారు అనుగ్రహించారే సంస్కృతం హిందీలోకి రాయాలని అనుకున్నారని అది కూడా ఆ గ్రంథం ఆ పేరుతోటే మనకు వెలువడింది. అలాగే మొన్ననే ఈ మధ్య వీళ్ళు మన ఇందాక గోష్ఠి వాళ్ళు చెప్పారు రామాయణ రత్నాకరము, అసలు అది నిజంగా రత్నాలకు ఒక ఆకరము స్థానమైనటువంటి గ్రంథం కానీ అలాంటి గ్రంథం. ఇలాగ అనేకమైనటువంటి గ్రంథాలని అలాగే పిల్లలకు కూడా తెలిసేలా విజ్ఞాన మంజూష సంస్కృత పరిజ్ఞానం లేదే ద్రావిడ మనకు ఉభయ వేదాంతం ఎలాగవుతుందంటే ఉభయ వేదాంతాలు మనం తెలుసుకోవాలంటే ద్రావిడము తెలియాలి సంస్కృత పరిజ్ఞానము కావాలి. మరి సంస్కృత పరిజ్ఞానం కావాలంటే ఏం చేయాలి, దానికోసం విజ్ఞాన మంజూష అంటూ చక్కగా సంస్కృత జ్ఞానాన్ని తెలియజేసి చిన్నపిల్లలకు కూడా
కూడా ఉపయోగపడేటటువంటి ఇలాంటి గ్రంథాలండి ఇవన్నీ కూడా. అలాంటివి అలా పిల్లల నుంచి పెద్దల దాకా లోతైన గమనిక భగవద్గీత మీద మిగతా ప్రశ్నోత్తరావళి అనేటటువంటి ఒక గొప్పదైనటువంటి గ్రంథం అది. అది ప్రతి ఒక్కరు చదివి తీరాల్సింది. ఇక్కడ భగవద్గీతని గీతా దర్శనమే రామానుజ దర్శనము అంటూ మరొక గ్రంథం. ఇలా అనేకమైనటువంటి గ్రంథాలని వారు చక్కగా అంటే చూడండి, ఇవన్నీ కూడా గ్రంథాలు ఎప్పుడు రాసేవారండి? ఎప్పుడు రాస్తారండి? పగలల్లా చదువుకోవడం శిష్యులు ఎవరో పిల్లలు ఉంటారు కదా, మరి రాత్రి సమయం కూడా వాళ్ళు రమ్మంటే వస్తారా? వారు రారు కదా, పాప వాళ్ళు అలసిపోతారు. మీరు అలసిపోవాలండి, వాళ్ళు అలసిపోతారు. అలసిపెట్టినప్పుడు మీరేం చేస్తుంటారు? ఆ ఖాళీ సమయాన్ని కూడా విడిచిపెట్టకుండా గ్రంథరచనంతో చేస్తూ ఉంటారు. స్వామి ఇందాక మరొక విషయం ఇలా భూతద్దంలో చూసినట్టుగా నాకు చెప్పారు. అక్కడ దాస్తారు గుర్తొచ్చింది, వారికి కనపడేది కాదు మన గొప్పల చరిస్తున్నా కనపడకపోతే భూతద్దం ఒకటి పెట్టుకుని దాంతో ఇలా చూస్తూ చదువుతూ గ్రంథాలు చెప్పడాన్ని కూడా అక్కడ మనం దర్శించాం. అంటే అసలు వారి ఆ నిష్ట చూడండి, ఆ దీక్ష చూడండి, అసలు వారు ఎంత విశిష్టంగా ఉంటే దాసరాలు చిన్నపిల్లగా ఉండే ఆశ్రమంలోనే ఎక్కువ కాలము గడుపుతూ ఉండడం చేత అక్కడ ఈ విషయాలు కొంచెం గ్రహించడం అంటూ జరిగిందనమాట. అలాగే శ్రీమన్నారాయణాచార్య పాఠశాల అధిపతి అయిన మహాన్ అన్నారు. అలాగే శ్రీమన్నారాయణాచార్య స్వామి వారు పనిచేసి స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలను చక్కగా నడిపారు. ఆ విధంగా నిర్మల ఆయన మహా ఎంత నిర్మలత్వం అండి. స్వామి వారిలో ఆ యొక్క గొప్పతనాన్ని మనం దర్శించేవాళ్ళం. స్వామి వారి రూపాన్ని వర్ణించేశారండి, సుందర ఆయన మహాన్ స్వామి ఇందాక ఆ నామం చెప్పగానే అలా దివ్య దేహం దివ్యమంగళ విగ్రహము దాసుగారి కళ్ళ ముందు అలా కనపడిపోయింది అనమాట. ఎంత అదే ఆధారలోహనం అంటారే ఆ విధంగా ఎంతో అందరుగా నేను చేసి ఉండేటటువంటి వాళ్ళు అనమాట వారు. అలాగే స్వామి సంయతీంద్రియాయ నమః అని అన్నారన్నమాట. అలాగే బాలజీయర్ స్వామి వారి సమాశ్రిత పదాంబుజాయ నమః అని అన్నారు. చక్కగా వారు యతీంద్రియులైనటువంటి వాళ్ళు. అలాగే స్వామి వారిని కూడా చేత కూడా ఆ చక్కగా ఆశ్రయింపబడినటువంటి వారిగా ఉన్నారు వీరు. త్రిణీకృత ఏక సుఖాయ నమః. ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి, ఇహపరమైనటువంటి సుఖాలు ఏవి కూడా వారు కోరుకోరండి. మనము కాస్త ఎగని ఇంత పని చేస్తేనే ఎవరన్నా ఇలా చేసామే, ఇలా చేసామా, ఇలా చేసామా, ఇంకా అనేది ఎవరన్నా అనక్కలేదు. మనకి మనమే అనేసుకుని కూడా ఆనందపడిపోతూ ఉంటాం. వీరు పండిత సభల్లో ఎవరైనా సరే పండితులు వచ్చి ఆ చెప్పవలసినటువంటి విషయం తప్ప పక్కకి కొంచెం వెళ్ళి ఏదన్నా వీరి గురించి ఏదన్నా మాట్లాడకపోతే విషయంలోకి రండి ఇలా అనేవారు అనమాట. స్వామి వారు అస్సలు ఒప్పుకునేవారే కాదు, వేరే విషయం ఏదైనా చెప్పబోతుంటే అసలు పక్కకి ఎటున్నా వెళ్ళబోతుంటే వారికి ఒప్పుకునేవారు. ఇలా వెంటనే వారికి చెప్పేస్తూ ఉండేవారు అనమాట. ఆ విధంగా వారు అది అది ప్రతి ఒక్క రూపం మనకు అక్కడ తెలుస్తుంది. గ్రంథాధ్యాపన తప్పన ఎప్పుడూ అలాగా వారు చదువుకుంటూ ఉంటారనమాట. పరాంకుశాంత సంభూతాయ నమః. ఈ మాటకి అసలు ఇంకా ఎంత గొప్పదైనటువంటి ఆ స్వామి ఏదైతే ఆ యొక్క పెరుమాళ్ళ గురించి పాసురాలన్నీ రాశారో వాటి యొక్క చక్కగా అర్థాన్ని మనకు అంత వ్యాఖ్యానాలన్నీ అందించారో అటువంటి గొప్ప ఆ స్వామి వీరు ఈ రూపంలో వేయించేసి మనకి ఇక్కడ ఆ యొక్క పరాంకుశులే మళ్ళీ మనకి ఇక్కడ ఈ రూపంలో వేయించేసి ఈ విషయాన్ని మనకి అందించినట్లుగా మనకి సాక్షాత్తుగా దర్శనాన్ని ఇస్తూనే ఉంటారండి. అదేవిధంగా ప్రతివారి భయంకరాయ నమః. అసలు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే అనేక మంది పండితులు అనేటటువంటి వారు స్వామివారు కూడా వీరి కూడా వారు వారు కూడా ఈ విషయాలు వీరు ఎప్పుడు కూడా స్ఫురిస్తూ ఉంటారు. వీళ్ళందరూ పెద్దలందరూ కూడా వీరు వచ్చినప్పుడు వాదానికి ఎవరన్నా వచ్చినప్పుడట వీరు వెళ్ళి వారికి ఇంకా అసలు వాళ్ళ సందేహం ఇంకా తీరడం కాదు కదా, అసలు ఇంక ఎక్కడ ఉండడానికి కూడా వీలు లేకుండా ఉండేలాగా వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని అంత ప్రమాణాలతోటి అంత గొప్పగా దాన్ని ఖండించేసేటటువంటి వారు అంత గొప్పవారట అని చిన్నప్పుడు అలా వింటూ ఉండేటటువంటి వాళ్ళు అనమాట. ఇలాంటి ఆ స్వామి అటువంటి వారు కూడా ఎలా ఉంటారు, కృతజ్ఞాయ నమః అని అన్నారే అలాగనమాట. చక్కగా ఎప్పుడూ కూడా వారు అందరినీ కూడా ఆదరిస్తూ అందరి పట్ల గౌరవంగా ఉంటూ మీరు చెప్పినట్లుగానే ఇంట్లో ఉండేటటువంటి పిల్లలకి ఎవరైనా సరే సకల సకల భాష అనేకమైనటువంటి భాషలు తెలిసినటువంటి వారు వీరు అని ఇందాక మనకి స్వామివారు అనుగ్రహించారు. దాసరాలు హిందీ చదువుతుంటే కూర్చోబెట్టి హిందీ పండిట్గా ట్రైనింగ్ అవుతుంటే పిలిచి అక్కడ కూర్చోబెట్టి హిందీ చెప్పేసేవారు. సంస్కృత పరీక్షలు కట్టిందంటే కూర్చోబెట్టి సంస్కృతం చెప్తూ ఉండేవారు. ఇంకేమీ కాకపోతే
ఏదో స్తోత్రమో ఏదో ఒకటి నేర్పేస్తూ ఇలాగనమాట ఎప్పుడు అన్ని భాషలు అన్ని విషయాలు కూడా చక్కగా వారు బోధిస్తూ ఇలా ఉండేటటువంటి వారు వీరు. అటువంటి ఆచార్యులు ఎలా ఉన్నారు అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే శ్రీవచన భూషణంలో ప్రపన్న దినచర్య ప్రకరణము అంటూ మనకి ఒక సూత్రమే ఉంటుందండి ప్రపన్నుల యొక్క దినచర్యల గురించి చెప్తూ అనమాట. సర్వ ప్రకారత్తాలు నా సహేతువాన అహంకారత్వం అంటూ సర్వ ప్రకారాలుగా మనం నశింపజేసేటటువంటివేవి అహంకార మమకారాలు. అలాంటి అహంకార మమకారాలు అనేటటువంటి వాటికి కారణభూతమైనటువంటిదేంటి అని అంటే అటువంటి కారణభూతమైనటువంటిది తామే మన శరీరమే ఇదే కారణం అంటారట. అలాంటి తమని కనుక కండాలు శత్రువై కండా పోలేయు అంటారన్నమాట. అలాంటి అహంకార మమకారాలకి కారణభూతమైనటువంటి తమ శిరస్సుని తమ యొక్క శరీరాన్ని తమని తాము చూసుకుంటే శత్రువులాగా భావించాలి అని అంటారన్నమాట. అంటే తమని తాము ప్రేమించుకోవడం కాదనమాట, ఈ శరీరాన్ని మనం ప్రేమించడం కాదనమాట. ఈ శరీరమే మనకి ఈ పెరమల దగ్గరికి చేరకుండా ఉండడానికి ఆటంకమైంది కదా అన్నట్లుగా భావించడం. అంటే అక్కడ ప్రపన్న దినచర్య ప్రకరణంలో ప్రపన్నుడు ఇలా ఉండాలి అని ఏ ఏ లక్షణాలు కనుక చెప్తారో ఆ లక్షణాలన్నీ సాక్షాత్తుగా మనము మన యొక్క స్వామివారిలో సేవించేటటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి వారన్నమాట వీరు. అంతేకాదు అబద్ధకు వర్ధకరాన సంసారి వాటికి బాగా బాగా పెంచి పోషించేటటువంటి వాడు. అంటే ఈ మనకి అహంకార మమకారాలు మనకు కలగడానికి వీలుగా ఉండేటటువంటి మనం చేసే పనులకి మన పక్కన చేరుతూ మన ఆహా మీరు ఇలా చేస్తారు అలా చేస్తారంటూ ఇలా చెప్తూ ఉంటారే, అలాగే మమకారం చేత వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళు ఎవరైతే సంసారంలో ఉంటారో వాళ్ళని చూస్తే ఏమనమాట సప్పత్తై కన్నా పోలే పాముని చూసినట్లుగా భయపడాలండి. సంసార వర్తకులైనటువంటి వారు ఎవరైనా కనపడితే వారికి దూరంగా ఉండాలి, పాముని చూసినట్లుగా మనము భయపడాలి అని అంటారనమాట ఆ విధంగా అని అంటున్నారు. అలాగే చక్కగా నివర్తకులైనటువంటి వైష్ణవులు వస్తే వాళ్ళని ఆధారంగా చూడాలి అని చెప్తున్నారు. అలాగే ఆచార్యం పసియన్ ఎలాగ ఆచార్యం కనుక చూసినట్లయితే పసియం సోత్తై కన్నా తమ ఆచార్యుల పట్ల అటువంటి గొప్పది నిష్ట వారికి కలిగి ఉండేటటువంటిది అనమాట అటువంటి వారు. అలాగే శిష్యునై కండా పోలే శిష్యునై కండా శిష్యుని కనుక చూసినట్లయితే అభిమత విషయత్తై కండా పోలేయో అభిమతమైనటువంటి విషయాన్ని చూసినట్టు అలా ప్రీతి పాత్రమైన విషయాన్ని చూసినట్టుగా చూడాలట. ఇందాక సహా మనకు అనుగ్రహించారు కుటుంబ సభ్యులైనా సరే చదువుకోనటువంటి వాళ్ళైతే పెద్దగా ఆదరించేటటువంటి వారు కాదు, అదే చదువుకునేటటువంటి వాళ్ళ విషయాలు చక్కగా ప్రబంధ జ్ఞానం కలిగిన శిష్యుడు వచ్చిన చాలా ప్రేమగా ఆదరాన్ని చేయడంతో వారు వారిని పలకరిస్తూ ఉండేటటువంటి వారు అనమాట. అలాంటి వీరు చక్కగా మనకి చెప్తూ ఉన్నారు తనకొరు క్లేశం ఉండాలి. వాళ్ళు ఇంకా ఏం చెప్పారండి ఒక కష్టము బాధ వస్తేటా ఎలా ఉండాలట అది మనకి ఆ స్వామి యొక్క అనుగ్రహం అని మనం అనుకోవాలటండి. కష్టం వస్తే పెరుమాళ్ళ అనుగ్రహం అనుకోవాలటండి, ఏదైనా వ్యాధి వస్తే పెరుమాళ్ళ అనుగ్రహం అనుకోవాలటండి. ఏంటంటే మనకి ఏదైనా దుఃఖం వస్తే వ్యాధి వస్తే ఒక నష్టం వస్తే ఆహా పెరుమాళ్ళ అనుగ్రహం బాగా కలిగిందని అనుకోవాలా అని అంటే అలాగే అనుకోవాలి. ఎందుకని అనుకోవాలి, ఈ కష్టము ఈ దుఃఖము రావడం వల్ల మన పాపం అనేది నశించిపోయి మనము తొందరగా పెరుమాళ్ళ దగ్గరికి చేరడానికి ఒక అవకాశం కలుగుతుంది కదా అని మనం అలా అనుకోవాలి అని అంటారన్నమాట స్వామి వారికి. మన గోపాలచార్య స్వామి సర్పి అనేటటువంటి వ్యాధి అది వస్తే పాపం చాలా బాధపడుతూ ఉండేవారు అనమాట. ఇదంతా కూడా ఆ సర్పి వ్యాధి దురద పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే పార్శ్వ నొప్పి అనేటటువంటి తలనొప్పి ఉండేది. తలనొప్పి ఉంటే వారు ఏం చేశారట తమ కండువాతోటి తలని గట్టిగా కట్టేసుకుని అప్పుడు కూర్చుని అలాగే కాలక్షేపాలు సాధిస్తూ ఉండేటటువంటి వారు అని అంటారు. ఇలాగ దేహానికి ఏదైనా సరే బాధ కలిగినప్పటికీ కూడా అయ్యో ఇలాంటి కష్టమా భగవంతుడు మనకు కలిగించారా అని అనుకోకుండా ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా దాన్ని నొక్కి పెట్టి వీరు అక్కడ కాలక్షేపాలు చెప్పేవారు. కాలక్షేపం చెప్పినంతసేపు వీరు చాలా ఉత్సాహంగా ఉండేవారండి. దాసరావు కూడా స్వయంగా అక్కడ సేవించడం జరిగింది. అయిపోయి ఆ యొక్క తిరుమల గృహంలో మనకి తిరుమల అక్కడే ఉందని చెప్పారు కదా గుహలుగా, ఆ గుహలోకి వస్తుంటే మాత్రం ఎంత ఆయాస పడిపోయేవారంటే ఎంత ఆయాసం వచ్చేసేది అంతలోకి. మరి కాలక్షేపాలు చెప్పినంతసేపు ఆయాసం ఏమైందండి అంటే చూడండి వారు దాన్ని కూడా అలాగా నియంత్రించేసి ఉండి మరి
చక్కగా వారు అలా చేసేవారు. ఆ కలిగిన కష్టం కూడా పెరుమాళ్ యొక్క అనుగ్రహంగానే వారు భావిస్తూ ఉండేటటువంటి వారు. అలాగే ఆ స్వామి యొక్క ఆ మంగళాశాస్త్రం చేయడంలో మంచి పెరియాళ్ళ వారిని ఎలాగో, నమ్మాళ్ళ వారిని ఎలాగో, అలాగే వీరు కూడా మంగళాశాసనం అనేటటువంటి పెరుమాళ్ళకి మంగళాశాస్త్రం చేయడం చాలా ప్రధానమైనటువంటి విషయంగా భావించేవారండి. దాంట్లో మా పిల్లలకి మాకు ఎప్పుడు ఏం తెలిసేది కాదు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా అంటున్నారు. మంగళాశాసనం చేసినప్పుడు అందరూ వచ్చారా ఒక్కసారి అలా అడిగేవారండి. అప్పుడు మేము ఎవరెవరమైతే అక్కడ ఉండేవాళ్ళమో అందరము కూడా వచ్చి ఉండాలి పిల్లలతో సహా. అప్పుడు దాసరాలకు తెలీదు పెరుమాళికి మంగళాశాసనం చేయాలన్నమాట, అందుకని అందరం ఉండాలన్నమాట అని మాకేం తెలిసేది కాదు, ఎందుకు అడుగుతున్నారా అనుకునేవాళ్ళం. అలాగే తర్వాత నాన్నగారు కూడా రఘరామంజాచార్య స్వామి గారు కూడా మంగళాశాసనం ఆరంభించేటప్పుడు మళ్ళీ ఒకసారి మేము నలుగురం, అన్నయ్య గారు గోపాల కృష్ణమాచార్య స్వామి గారు, తర్వాత ముగ్గురం చెల్లెళ్ళు, మేము నలుగురం ఉంటే నాన్నగారు మంగళాశాసనం మొదలుపెట్టేప్పుడు ఒకసారి ఎల్లారు పొందారు అనేవారు. మేమందరం పొందా కొన్నెన్నికలు అనేవాళ్ళం అన్నమాట. అంటే పెరుమాళ దగ్గర మంగళాశాసనం చెయ్యాలి అనే విషయం వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ ఆచరణల ద్వారా చూపించేవారండి. ఎందుకంటే వారి లోకానికి అంతటికి అంత అందరికి ఆదర్శమైన ఆచార్యులు అయిపోయారు, ఇంతమంది చేత ఆరాధింపబడేటటువంటి ఆచార్యులు ఎందుకు అయిపోయారండి. తమ యొక్క ఆచరణ ద్వారానే మన మూర్తి పాసనాలు చెప్పేసుకోవడం కాదు, జ్ఞానమరణాలి రాగలే ఇప్పుడేనా అని చదివేస్తామండి. కానీ అది తెలుసుకోవాలి, అర్థం తెలుసుకోవాలి. ఏంటి, జ్ఞానంతో పాటు అనుష్ఠానం బాగా కలిగి ఉండాలి. అలా కలిగి ఉండటువంటి ఆచార్యని ఆశ్రయిస్తే ఏమవుతుందట, పెరుమాళ్ళని మనం ఆశ్రయించకపోయినా వారు మనకు వైకుంఠాన్ని ఇస్తారట. పెరుమాళ్ళని కనుక ఆశ్రయించిన ఆచార్యని ఆశ్రయించకపోతే ఉపదేశరచన మాలో చెప్తారు కదా, వరవరములు మనకు అనుగ్రహిస్తారు కదా. అలాగా వారు పెరుమాళ్ళని ఆశ్రయించి ఆచార్యని ఆశ్రయించకపోతే వాళ్ళకి పరంపదాన్ని ఇవ్వరు అని అంటారన్నమాట. ఈ విధంగా చక్కటి మంగళాశాస్త్రం తత్పరులైనటువంటి వారుగా వారు వేచేసి ఉండేటటువంటి వారు. ఇలాగ చివరిలో మనకు అన్నీ చెప్పి ఈ ప్రపన్న దినచర్య ప్రకరణ సూత్రం, ఈ సూత్రం అంతా చెప్పాక చివరిలో ఒక్క మాట అంటారండి. ఏమని అంటారంటే, పో అది ఇవన్నీ కూడాను పోర కడవల్ అని చెప్తారన్నమాట. మొత్తం అంతా సూత్రం చెప్పాక చివరిలో పోర కడవల్ అని అంటారు. అంటే ఏంటి, విధిగా నడుచుకోనవలసి ఉంది అని ఒక్క మాట చివరిలో ఆ సూత్రానికి చివరిలో పిళ్ళలోకాచార్య స్వామి గారు అనుగ్రహించారే. ఆ మాట ఎంత గొప్పదంటే, ఆ మాటని ఇలా పట్టుకుని అందరు కూడా ఖచ్చితంగా అలా ఆచరణలో ఉంచేటటువంటి విధంగా విధించినటువంటి ఒక మాట అంట విధి లాంటి మాటని. ఆ మాటలాగా స్వామి గారు అది ఆచరించి తీరాలి అని ఇందాక మనకి స్వామి గారు అనుగ్రహించారు. తమ ఆచరణలో పెట్టి చూపించేవారు అన్నమాట. ఏదో ఒకటి చేసేయాలనేటటువంటి పద్ధతి కాకుండా ఎప్పుడు ఈ ప్రపన్నుడు ఎలా ఉండాలని వారైతే అనుగ్రహించారో, అనుగ్రహించినటువంటి విధానాన్ని అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా వారు ఆచరించి చూపించబట్టే ఇంతమందికి చేత కూడా వారు ఆరాధింపబడేటటువంటి వారయ్యారు. అటువంటి ఆ పెరుమాళ్ళు ఆచార్యుల యొక్క అనుగ్రహంతో దాసరాలు ఆచార్యుల యొక్క ప్రబంధాల విషయంలో ఒక చిన్న ప్రయత్నాన్ని చేసిన, ఆ తర్వాత ఆళ్వార్ల సాహిత్యము సామాజిక స్పృహ అనేటటువంటి అంశాన్ని తీసుకుని దాసరాలు పిహెచ్డి కూడా చేయడం జరిగిందంటే ఆచార్యులు చేయించారు. ఆ విధంగా మన చూడామణమ్మ గారు, తూప్రాణి గుడేవల స్వామి వారు, మా ఆచార్య ఉపకారకాచార్య దాసరాలకు వారు, ఎలాగైతే స్వామి వారి దగ్గర అనుష్ట గోపాలాచార్య స్వామి వారు మన యొక్క ఆచార్యులు, వాళ్ళకు ఉత్తారకాచార్యుల యొక్క అనుష్ఠానం ఎలా ఉందో అలాంటి అనుష్ఠానమే కలిగినటువంటి వారు దాసరాలకి గుడేవల స్వామి వారు కూడా అండి. అటువంటి ఆ స్వామి వారు మీరందరి యొక్క సహకారంతో చక్కగా దాసరాలు ఆ విషయాన్ని తెప్పింది, రాయడం జరిగింది. అయితే అసలు ఆళ్వార్ల సాహిత్యము సామాజిక స్పృహ అని ఆ మాట ఎందుకు అనిపించిందంటే, మన స్వామివారు గోపాలాచార్య స్వామి వారు మనకి లోకోజీవనానికి ఆళ్వార్ల కృషి అని అంటూ ఆచార హృదయం యొక్క ఆ అర్థాన్ని ఎంత రాస్తూ నాలుగు భాగాలుగా తెలియజేస్తూ ఒక భాగానికి అది పేరు ఉంటుందండి, లోకోజీవనానికి ఆళ్వార్ల కృషి అనే పేరు ఉంటుందని అది అది దాసరాలకి మనసులో అనిపించిందన్నమాట. అంటే ఆళ్వార్లు చెప్పిన పాసురాలు తమలో తాము ఊరికే పెరుమాళ్ళకి ఏదో విన్నపం చేసేయడం మాత్రమే కాదా కాదు కదా,
అవి లోకానికి కూడా ఉజ్జీవింపజేయడం కోసం రాసినవి కదా పాసురాలు. అయితే మరి ఈ విషయం ఎలా తెలియాలి అంటే, ఒక పరాంకుశ పరోపదేశాలని మన స్వామి వారు అనుకు గోపాలచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి ప్రబంధాలలో ఒక ప్రబంధం అన్నమాట పరాంకుశ పరోపదేశాలు అనేది. అందులో తిరువాయిబడిలో 17 పదులలో ఏ విధంగా ఉపదేశాలు చేశారు నమ్మాడు వాళ్ళు. తమంతట తాము ఊరికే పాడేసుకుంటూ పాసనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోలేదండి, మధ్య మధ్యలో కొన్ని ఉపదేశాలు చేస్తూ వీడు విన్ముత్తము, వీడు సేదు, ముయ్యరు, వీడు అయ్యారుడే, వీడు సేమని విడవండి 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 చెప్పారటండి. ఏంటండి విడవండి విడవండి అన్నారు, ఏం విడవాలండి అంటే ముందే విడవమంటున్నారేంటండి, ఏం విడవాలండి అంటే లౌకికమైనటువంటి విషయాలు వెలువడి విడవండి, మీ ఆత్మలేమో పెరుమాల దగ్గర వెళ్ళండి, లౌకికమైనటువంటి విషయాలు విడవండి అంటే ముందే విడుమిని విడుమిని విడవండి విడవండి అని చెప్పాలండి అని అంటే, ఒక పిల్లవాడు ఒక పాముని పట్టుకున్నాడండి. ఆ పాముని పట్టుకున్నప్పుడు ఆ పిల్లవాడిని, నాన్న అది పామమ్మా, అది కాటేస్తుందమ్మా, నీకు దానివల్ల నష్టమమ్మా ఇన్ని చెప్తామంటే ముందు మనం విడవండి విడవండి అంటామా, విడవండి విడవండి అని ముందు మనం చెప్పేస్తాం కదా. అలా చెప్పారటండి, ఈ సంసారం పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, లౌకిక విషయాలు మనకి ప్రధానం కాదు అని అలా చెప్పారటండి. ఇంకా చెప్పారు స్వామి పరిమితి సరే పాడి, ఆహా స్వామి ఎంత సౌలభ్యం ఎంత సుఖారాజుడండి, ఎంత తేలిక పత్రం పుష్పం వలంతోయం యోమే భక్త్యాభ్రయచ్చుతేనే ఎలా కాస్త అలా చక్కగా మనము స్వామిని హాయిగా ఆరాధించుకోవచ్చు కదా అని అక్కడ ఆ విషయాన్ని తెలియజేశారండి. అదేవిధంగా తర్వాత మళ్ళీ మనకి అంటే ఇవన్నీ కూడా తిరువైమొళి పాసురాలలో నమ్మాడు వాళ్ళు మనకి చేసినటువంటి లోకానికి చేసిన ఉపదేశాలు. ఎందుకంటే ఉపదేశం చేయడం హాయిగా భక్తితో పాటలు పాడుకుంటూ అలా పాసురాలు పాడుతూ ఉన్నారు అలాగే ఉండొచ్చు కదా అంటే, ఏమన్నా పేరు కోసం చెప్పారా, తమలోని ఆచారాలు అనిపించుకోవడం కోసం చెప్పారా, ఖ్యాతి కోసం చెప్పారా, కాదండి వైష్ణవ లక్షణం వారిలో ఉంది కాబట్టి చెప్పారట. ఏంటంటే వైష్ణవ లక్షణము, మన స్వామివారి విషయంలో చెప్తారే అవతల వాళ్ళ చక్రమైన మార్గంలో లేకపోతే ఖండించి తీరుతారు, ఏ మాత్రము దానికి దానికి వాళ్ళు గోపాలచంద్ర స్వామి గారు చెప్తూ ఉంటారండి. మన అందరూ కూడా మనకి దాసరాళ్ళు బ్యాంక్ నిర్మద్రావు రాజమండ్రిలో వారు చెప్తున్న ఆచార్యులతోటి బాగా చక్కని నిష్ట కలిగిన వారు, వారు హితము చక్కగా అలాగే ప్రియము రెండు కలిగినటువంటి వారు, ఆసుపత్రి హితం కూడా చెప్తారు మనకి, అలా చెప్తారు స్వామివారు గోపాలచారి స్వామివారు అని. అలాగే అన్నమాట వారు చక్కగా మన నమ్మాలి మన హితాన్ని కోరారు కాబట్టి ఏం చెప్పారండి, మధ్య మధ్యలో ఉపదేశాలు కూడా చక్కగా మనకి చేశారన్నమాట. ఆ అయ్యో లోకల్లో ఉన్నవాళ్ళు ఇలా ఉండండి ఇలా ఉండండి అనట్టు తిన్నను వీడు అంటూ తర్వాత మళ్ళీ ఒక పాత పరిసరాల్లో ఏమో చక్కగా సర్వేశ్వరత్వాన్ని, ఆ నారాయణ యొక్క సర్వేశ్వరత్వాన్ని చక్కగా తెలియజేశారండి. అణయవదరమణ ఇమేల్ అంటూ ఆ పరిపాసరాల్లో మళ్ళీ మనకి మోక్షప్రదత్వము, ఆ నారాయణే మోక్షప్రదాత అండి. ఎన్ని మంత్రాలు మనకి ఎక్కడ ఏదైనా లభించవచ్చు కానీ మోక్షమిచ్చే జనార్దన అంటారు కదండి, ఆ జనార్దన నారాయణే మోక్షప్రదాత అనేటటువంటి విషయం చెప్పారు. ఇక తర్వాత 5వ ఉపదేశంలో చెప్పారు, వజుబిల్ కాలమెల్లాంబుడనారిమల్ని వజుబిలాడుపై చెయ్య వేంటున్నా, ఆహా స్వామి మీ కైంకర్యం చెయ్యాలి 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 అని అంటూ స్వామి విషయంలో కైంకర్య ప్రార్థన చేశారండి. ఎలాంటి కైంకర్య ప్రార్థన చేశారంటే, పిల్లవాడు వచ్చి కూర్చుని వండినటువంటి అన్నము నేనే తింటాను, వండుతున్న అన్నము నేనే తింటాను, ఉడుకుతున్న అన్నము నేనే తింటాను, వండబోయే అన్నము నేనే తింటానంటే ఆ ఆకలితో ఉన్నటువంటి వాడు. అలాగ ఎలా ఇలాగే పెరుమాళ్ళ మహమస్యాద రోగ్రాత గుణయుద్ధ ఉపాగత అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వస్థితి చెప్పారు కదా, నేను ఈయనకి దాతమ్ముని అనుకుంటాను కానీ ఈయన గుణాలకి నేను దాసుండే అండి అని చెప్తూ ఆయన ఏం చెప్పారు, అహం అసలు ఏమన్నారు, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చర్య, స్వామి నీకు రెండే రెండు రెండు సమయాల్లో నేను చక్కగా ఉపచారం చేస్తాను అన్నారు. ఎప్పుడప్పుడు జాగ్రత్త మెలకుగా ఉన్నప్పుడు ఒకటి, పడుకున్నప్పుడు ఒకటి. మిగతా అంటే మా వాళ్ళు ఎవరు అన్నారటండి, మా వారికి అసలు కోపం రానే కాదంటే సంవత్సరానికి రెండుసార్లు వస్తే 6 నెలలు ఉంటుందండి, అలాగే ఉంటుంది అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ ఇంకా చెయ్యని కైంకర్యం ఏముందండి, అలా చెయ్యాలట మన ఆర్తితోటి సర్వ విధ కైంకర్యాల పెరమాళ్ళకి మనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు. తర్వాత మాంపోం పొజల్లో భజనలో తన్మయం వస్తా, ఆహా స్వామి నామాన్ని అలా చెప్తూ యజుందం పరందం తుళ్ళారా, ఆహా స్వామి గానం పాడుతూ ఎగురుతూ అలా ఆనందింపబడినటువంటి వారి జన్మ
ఎందుకంటే అతను ఎవరిని ప్రార్థించారు, గజేంద్ర ఆయుధన్ ఎలా వచ్చారు స్వామి గజేంద్ర ఆయుధన్ రక్షించడానికి, చెప్పడు శంఖ చక్ర యుగళం చేదో ఈ సందీపడన్నారే అలాగనమాట. ఆ వచ్చినటువంటి స్వామి లాగా పాపం చివరికి ప్రార్థించాడు, లా ఒక్కింతయ్య లేదు దైవ్యం విలోలం పయ్యే అని పాపం ప్రార్థించి, రావే ఈశ్వర కాబవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఈయన ప్రార్థించగానే ఆయన పరుగు పరుగు పరుగున వచ్చేసి రక్షించారంటారే. అలాంటి స్వామిని చక్కగా భజన చేస్తూ తన్మయాస్త పొందండి అని చెప్పారండి. ఇక తర్వాత సయ్య తామరైకన్న ఎంత చక్కని ఎంత సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ అత్యవతారంలో ఆ సౌలభ్యాన్ని చెప్పారట. అక్కడ అత్యవతారంలో స్వామి అండి పాపం ఆమె ఎప్పుడు మేలు కలిగితే అప్పుడే మేము మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలా, మూడింటికి స్వామి ఇవాళ పెద్దలాట వెళ్ళాలి, స్వామి వారి సభ జరుగుతుంది అక్కడ అంటే పాపం మూడింటికి వెళ్ళి వచ్చేస్తాను, ఇవాళ కొంచెం ఆదివారం అంటే పర్వాలేదు అంటే కొంచెం నిదానంగా ఒక 5 గంటలకు ఎప్పుడు అలాగనమాట. ఎంత సౌలభ్యం అంటే మనం ఏది ప్రసారంగా ఆరోపిస్తే అదే స్వీకరిస్తే ఎంత గొప్పగా ఉంటారండి. పైలు తర్వాత పాసరాలు చెప్పారండి, భాగవతులు అనేటటువంటి వాళ్ళు చాలా ఆ దాసత్వాన్ని మనం కలిగి ఉండాలి వాళ్ళకి. భాగవతం అదే కదండి ప్రధానము, నృత్య పరిచారిక నృత్యాలు కదా, అడిగారు అమ్మడియారు తమక్కడియారు అంటూ పాసరాలు చెప్పారు కదా, ఆ విధంగా చక్కని భాగవత దాసత్వాన్ని కలగాలన్నారట. ఇక తర్వాత చెప్పారటండి అమ్మాయి వారు కూడా అన్నారట లోకంతో మనం అన్నట్లుగానే సొన్నాలది రోజమిదో ఆమెను చెల్లు వరకే నా కవులతో చెప్పారటండి. చెప్తే ఇది కొంచెం విరోధంగానే ఉంటుంది కానీ అయినా చెప్తాను వినండి, అమ్మాయి వారు కూడా ఒకటే మాట చెప్పేశారండి, చెప్తే మీకు బాధగా అనిపిస్తుంది కానీ అయినా నేను చెప్తాను, మీరు లోకంలో ఉన్న వాళ్ళని పొగడ్డం కాదండి, సాక్షాత్తుగా ఎన్నాళ్ళు ఇచ్చేవి నా యొక్క నోటితోటి నేను మామూలు ఎవరిని కూడా పాడను అని చెప్పి చెప్తూ పాడాను కదా, అలాగా చక్కగా ఎవరిని కూడా మా లోపలైనటువంటి వాళ్ళు స్థుతించద్దు అంటూ చక్కటి ఆ యొక్క ఉపదేశాన్ని చెప్పారు అక్కడ. ఆ తర్వాత వరుణ యగమా అంటూ చక్కగా ఐశ్వర్యం అస్థిరము అన్నట్టు ఒకప్పుడు గొప్ప స్థితిలో ఉన్నటువంటి రాజు కూడా పేదవాడైపోయి చీకట్లో ఆ తిరుగుతూ భిక్షం ఎత్తుకుంటూ అలా ఉంటే స్త్రీల చేత కూడా నిరాదరింపబడి అటువంటి వాడు ఆ నల్ల కుక్క కాటు దాని మీద కాలు వేస్తే అది కాస్త అరిచేసరికి ఆ చీకట్లో రాజంత గొప్పవాడైనా కూడా అయ్యో వీళ్ళ చేత అయ్యో అయ్యో అనేటువంటి స్థితికి చేరిపోయాడే. అలా ఐశ్వర్యం అనేది స్థిరం కాదు. ఏంటి ఇవన్నీ అసలు మనకు ఉపయోగపడేటటువంటి అంశాలే చెప్పారు. లోకంలో ఉపయోగం ఎంత సంపాదిస్తున్నారంటే అందరూ ఎంతైనా సంపాదించండి, మనకున్నటువంటి సంపాదనలో కనీసం 100లో 1 రూపాయో 1000లో 1 రూపాయో అన్న మనం దేనికన్నా మంచి పనులకు ఉపయోగించుద్దా అండి. అంత చక్కగా చెప్పారండి ఈ ఐశ్వర్యం కాదండి మనకి స్థిరమైంది ఆ సంపద ఏమంటారండి, అంతరిక్ష కథ శ్రీమాన్ అన్నారటండి విభీష్ణారాయణాన్ని. ఆ రాజ్యాన్ని అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే అదేంటండి ఆయనకి శ్రీమంతం శ్రీమంతుడు అండి అంటే, మరి రామచంద్ర పెరుమాళ యొక్క పాదాలను ఆశ్రయించారు కదా, అలాగే మన 20 పెరుమాళ లక్ష్మణ స్వామిని కూడా అలాగే లక్ష్మణ లక్ష్మి సంపన్న ఏంటండి తట్టాలు పలుగు పట్టుకుని బయలుదేరేటండి రామచంద్ర స్వామి వెనకాల పెరుమాళ వెనకాల. అలాంటి వారిగా అండి ఆ బాగా సంపద కలిగినటువంటి వారు అంటారంటే కైంకర్య సంపద కలిగినటువంటి వారు అని అక్కడ చెప్పారు కదా. అలా ఈ సంపద గారు మనకి ప్రధానమైనది ఐశ్వర్యం అన్నారు. తీర్పారయ్యం క్షుద్రదేవత రాధన చెయ్యొద్దు అని అన్నారు. వృందేవు నారాయణ పరత్వం అనేది చెప్పారండి. ఆ నారాయణ యొక్క స్వామి యొక్క పరత్వము ఇంతకుముందు 2 పాత్రల్లో చెప్పారు కదండి, ఒకసారి 2 పదుల్లో అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పరత్వం చెప్పారు అంటే తిన్నని వీడిలో కూడా చెప్పారు మనకి. ఆ తర్వాత మళ్ళీ కూడా మనకి స్వామి మనకి అత్యవతార సౌలభ్యంలో కూడా అక్కడ కూడా మళ్ళీ తెలియజేశారు కదండి, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారంటే ఒకసారేమో పరత్వంలో సౌలభ్యం గొప్పతనం చెప్పారట, ఒకసారి పరత్వంలో పరత్వం చెప్పారట, తర్వాత ఏమో విభవాల అవతారాల్లో పరత్వం చెప్పారట, తర్వాత ఇక్కడేమో అంచవతారంలో ఉన్నటువంటి పరత్వాన్ని చెప్పారట. ఆయన చెప్పిన అంశమే 10 సార్లు చెప్తే మాత్రం ఏంటండి నష్టం ఏంటండి అని అన్నప్పటికీ అని అంటారట. అలాగే చెప్పిన అంశమే మళ్ళీ మళ్ళీ చెప్తే మాత్రం అంటే రామాయణం మరలనిదే కదా రామాయణం వన్నా అంటూ చెప్తారు. ఎక్కడ రాఘవ అనే పురాణికలు చెప్తారనమాట సంస్కృత కావ్యములు. అలాగే మళ్ళీ ఇదేంటండి రామాయణం అంటే మరి రాముడు గుణాలు అలాంటివంటి అవి నన్ను ప్రేరేపిస్తున్నాయి రాయమని ఏం చేయాలండి, దాసరాలు కూడా అదే ప్రశ్న అండి. ఆడవాళ్ళ విషయం తీసుకుంది దాసరాలు పిహెచ్డీ చేయడానికనంటే మళ్ళీ ఆడవాళ్ళ విషయం ఇప్పటికి ఎంతమంది చేశారమ్మా అని అంటే, అప్పుడు ఈ విషయం దాసరాలండి సాధారణ స్వామి వారికి చెప్తే ఇలా అన్న
మన గోపాలచార్య స్వామి వారి శిష్యులు దాసరాలకి కూడా ఆచార్యులు అలాగే దాసరాలు గారి పుత్రికని కూడా వారి అబ్బాయి కుమారులకి ఇవ్వడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళి వారిని ప్రార్థిస్తే వారు ఏం చెప్పారంటే అప్పుడు మురారి కవి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని చెప్పారనమాట. మరలని దేవి రామాయణం అంటే మళ్ళీ ఇదే రామాయణం అని అంటే మళ్ళీ రామాయణం రాముల్లో ఉన్నటువంటి గుణాలు ప్రేరేపించి మళ్ళీ చెప్పలేదా అలాగే అని అంటే అప్పుడు దాసరాలకి ధైర్యం కలిగిందనమాట. ఆహా, మరి ఆడవాళ్ళని విషయాన్ని ఏ కోణంలోంచైనా ఎలాగైనా చూడొచ్చండి మనం, నమ్మాడి వాళ్ళు రాసిపోయిన అందించినటువంటి విషయాలని అని అప్పుడు గట్టిగా దాన్ని స్థిరీకరించుకోవడం జరిగిందనమాట. అలాగే తర్వాత ఆ ఒండ్రుందేవు అంటూ నారాయణ యొక్క పరత్వాన్ని చెప్పి పొలిక పొలిక పొలిగ అనంటూ చక్కగా భాగవతులందరికీ కూడాను వాళ్ళందరి వైభవాన్ని చక్కగా పాసురాల్లో తెలియజేశారు. కొండ పెట్టి మక్కలు వారు పిల్లలు ఏమండి, స్వీకరించిన భార్య కాదు, పిల్లలు కాదు, బంధువులు కాదు, వీరు కాదండి మనకి ప్రధానం, సాక్షాత్ నారాయణే సకల విధ బంధువు అనేటటువంటి అంశాన్ని అక్కడ చక్కగా తెలియజేశారు. అలాగే మాలయీనండి భక్తి ప్రపత్తులు ఇవి మనకి ప్రధానమని ఆ పరిపాసనాల్లో తెలియజేశారు. కెడుమిడార్ అని అంటూ దివ్య దేశ సందర్శనం అనేది ప్రధానం అనేటటువంటి చెప్పారనమాట. అలాగే కళ్ళని కడులినాయి అంటూ భక్తులందరికీ కూడా చక్కటి కర్తవ్యాన్ని ఉపదేశం చేశారు. ఇలా 17 ఉపదేశాలలో నమ్మాడి వాళ్ళు మనకి అనేకమైనటువంటి విషయాలు అందిస్తే వారు ఈ 17 పదులలో అంటే 170 పాసురాల్లో ఏవైతే చెప్పారో ఆ విషయాలు మనకి ఇతర ఆళ్వార్ల ప్రబంధాలన్నింటిలో కూడా మనం దర్శించగలము, అందరి స్తోత్రాలలో కూడా మనం దర్శించగలము, అందరి పద్యాలలో శ్లోకాలలో కీర్తనలలో అన్ని చోట్ల కూడా మనము దర్శించగలము. అటువంటి గొప్పదైనటువంటి ఆళ్వార్లు నమ్మాడి వాళ్ళు ఇలాంటి గొప్ప విషయాన్ని ఉపదేశంగా చేస్తే మన నమ్మాడి వాళ్ళు లాంటి మన యొక్క ఆచార్యులు గోపాలచార్య స్వామి వారు ఎక్కడెక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా తాము అక్కడికి వెళ్ళి మరి వాళ్ళందరినీ కూడా తీర్చి దిద్దుబాటు చేసి మరి ఇందరినీ కూడా లోకానికి ఉజ్జీవింపజేయడానికి ప్రధాన కారకులయ్యారు. అందుకే వారు కులపతులు, అనేక మంది శిష్యుల్ని కలిగినటువంటి వారు కులపతులయ్యారు, న్యాయ వేదాంత విద్వాంసులైనటువంటి వారయ్యారు, అభినవ గీతాచార్యులైనటువంటి వారయ్యారు. ఇలాంటి వారు తర్కము, మీమాంస, న్యాయము ఎన్ని సేవలు, ఎన్ని చదువుకుని, ఎన్ని రకాలుగా ఎంత జ్ఞానం కలిగినటువంటి వారు, అలాంటి వీరిని వాళ్ళు మనము స్మరించుకుంటున్నామనంటే అది మన యొక్క ఆచార్యుల స్వామి మన యొక్క జీయ స్వామి వారి యొక్క రామచంద్ర జీయ స్వామి వారి యొక్క అనుగ్రహము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోష్ఠి సభ్యులందరి యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క మంగళాశాసనము. ఇలాగా ఈ మనకి స్వామివారు చెప్పారు 95 మళ్ళీ తర్వాత గొప్పదైనటువంటి ఒక తిరునక్షత్రాన్ని జరుపుదాం అనుకున్నా అంటే మనకి ఇంకా 5 చక్కగా సమయం బాగా ఇచ్చారు ఇంకా బాగా జరిపించుకోవడానికి. కాబట్టి ఈ 5 మనం ఇంకా బాగా దానికి కావాల్సినటువంటివన్నీ సమకూర్చుకుని ఆ సభ కూడా మళ్ళీ చక్కగా నిర్వహించుకోవచ్చు. అలా పెద్దవాళ్ళ పెద్దల యొక్క ఆశీస్సులు మనకు లభించాయి. ఇలాంటి అవకాశం దాస్తానికి రావడం అనేటటువంటిది చాలా ఆచార్య యొక్క, మన ఆచార్య యొక్క, మన స్వామివారి యొక్క, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క అందరి యొక్క అనుగ్రహమే. తాత గారు, తర్వాత స్వామివారి నాన్నగారు, గురేవుల స్వామివారు, వీరందరూ కూడా ఆ దాసరాలకి ఇలాంటి మంగళాశాస్త్రం చేయడం వల్లనే దాసరాలు ఇలా ఇక్కడ చెప్పగలుగుతుందండి. ఇందులో దాసరాలు చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఏమన్నట్టే కేవలము స్వామి పెద్దల యొక్క ఆచార్య దగ్గర సేవించినటువంటివి, పొరపాట్లు ఏమన్నా చేస్తే తన దాసరాలు అజ్ఞానంతో చెప్పినటువంటి విషయాలని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నది.